దేవాదాయ శాఖ నిర్వాకంతో టీటీడీకి కొత్త తలనొప్పి వచ్చింది. టీటీడీ సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేష్ శర్మను ప్రభుత్వం నియమించింది. అయితే దేవాదాయ శాఖ మాత్రం ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మకు సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలియని టీటీడీ అక్టోబర్ 3న ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసింది. అయితే ముంబైకి చెందిన అసలు రాజేష్ శర్మ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో తప్పిదం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు అక్టోబర్ 5న ముంబైకి చెందిన రాజేష్ శర్మతో ప్రమాణ స్వీకారం చేయించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేంద్ర చెప్తారు. జితేంద్ర చెప్పండి, బాధ్యుల్ని గుర్తించారా? అసలు ఏ విధంగా ఈ తప్పిదాన్ని సరిదిద్దుతారు? రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి జంబో మండలి నియమించింది. దాదాపు 36 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేయడంతో అసలు ఆ పాలక మండలిలో ఎవరు సభ్యులు ఎవరు సభ్యులు కాదనేది కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో అసలు దేవాదాయ శాఖ పాటు టీటీడీ ఉందని చెప్పడానికి ఉదాహరణ తెలుసుకోవచ్చు. తప్పిదంతో ప్రస్తుతం టీటీడీ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మ అనే ఒక వ్యక్తికి పాలక మండలి సభ్యుడిగా నియమిస్తున్నామని చెప్పి కూడా టీటీడీ సమాచారం అందించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముంబై రాజేష్ శర్మని పాలక మండలిలో సభ్యుడిగా నియమించింది. వీళ్ళు ముందు టీటీడీ దేవాదాయ శాఖ ముందుగానే ఢిల్లీకి చెందినటువంటి రాజేష్ శర్మకు ధృవీకరణ పత్రం కూడా పంపించడంతో అతను ప్రమాణ స్వీకారాన్ని చేయడానికి సిద్ధమైనారు. ఈ నెల 23వ తేదీన టీటీడీ పాలక మండలి సభ్యులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుధానారాయణ మూర్తి, రమేష్ శెట్టి అలాగే 4 సభ్యులు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. దాంట్లో రాజేష్ శర్మ కూడా ఒకరు. దీంతో ఆయన అక్టోబర్ 3న తాను టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి కూడా టీటీడీ అధికారులకు సమాచారం అందించడంతో అతని పాలక మండలి ప్రమాణ స్వీకార సభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి టీటీడీ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ముంబైకి చెందినటువంటి నిజమైన రాజేష్ శర్మ అంటే ఏదైతే ప్రభుత్వం నియమించిందో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అతను కూడా టీటీడీ అధికారులను సంప్రదించడంతో అప్పుడు టీటీడీ అధికారులు తెగమకబడి చివరికి దేవాదాయ శాఖను సంప్రదించారు. అప్పుడు దేవాదాయ శాఖ కూడా తాము చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని టీటీడీకి కూడా సమాచారం అందించింది. దీంతో టీటీడీ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ముంబైకి చెందినటువంటి రాజేష్ శర్మకు ప్రస్తుతం టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అతనికి దానికి సంబంధించి ధృవీకరణ పత్రాన్ని కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు అతనికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ నెల అక్టోబర్ 5వ తేదీన ముంబైకి చెందినటువంటి రాజేష్ శర్మ కూడా టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.